కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈరోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. జిమ్లో కసరత్తులు చేస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటు రావటంతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుది శ్వాస విడిచారు. దీంతో కన్నడ పరిశ్రమలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త విని శాండల్వుడ్ సినీ ప్రముఖులతో పాటు ఇతర టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ కి చెందిన సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు. అంతేకాకుండా భారత సినీ పరిశ్రమకు చెందిన నటీనటులు ఆయన మృతిని జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఇది షాకింగ్ న్యూస్ అని, విషాదకరమైన వార్త అంటూ ఆయన ఎమోషనల్ అవ్వటం జరిగింది. పునీత్ చాలా త్వరగా వెళ్లిపోయాడు. ఆయన మరణ వార్తను తట్టుకోలేకపోతున్నాను. భారతీయ చలన చిత్ర రంగానికే తీరని నష్టమిది. ఈ విషాద నష్టాన్ని తట్టుకునే శక్తి అందరికీ కలగాలంటూ ఆయన చెప్పటం జరిగింది. పునీత్ మరణ వార్త విని లక్ష్మీ మంచు చాలా ఎమోషనల్ అయ్యారు. ఈ వార్త అబద్ధమైతే బాగుండు అని లక్ష్మీ మంచు అన్నారు. ఇంత త్వరగా వెళ్లిపోవటమేంటి, అసలు నమ్మలేకపోతున్నాను, తన కుటుంబానికి ఈ వార్తను తట్టుకునే శక్తిని కలిగించండి అంటూ లక్ష్మీ మంచు ఎమోషనల్ అయ్యారు. హన్సిక, ప్రియా ఆనంద్, సోను సూద్, ఊర్వశి కూడా ఈ వార్తపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేశారు. ఇక పునీత్ మరణ వార్త విని బోని కపూర్ చాలా ఎమోషనల్ అయ్యారు. పునీత్ ఒక పవర్ఫుల్ యాక్టర్, ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న వ్యక్తి. ఆయన మరణించాడు అనే వార్త షాక్ కి గురిచేసింది. తన కుటుంబం ఈ వార్తను తట్టుకునే శక్తిని కలిగించాలి అంటూ కూడా బోని కపూర్ చెప్పటం జరిగింది. ఇక మాధవన్ పునీత్ రాజ్ కుమార్ ని గుర్తు చేసుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు. చాలా మంచి వ్యక్తి, కైండెస్ట్ పర్సన్, ఇంత త్వరగా వెళ్లిపోతాడని నేను అనుకోలేదు. అసలు నాకు మాటలు కూడా రావటం లేదు, నాకింకా నమ్మబుద్ధి కావటం లేదు. ఇది అబద్ధమైతే బాగుండు అంటూ మాధవన్ ఎమోషనల్ అవ్వటం జరిగింది. ఇక పునీత్ మరణ వార్తపై వివేక్ ఒబెరాయ్, సిద్ధార్థ్, డుల్కర్ సాల్మాన్, రామ్ గోపాల్ వర్మ, ప్రకాష్ రాజ్, రామ్ పోతినేని, ఇతర సినీ ప్రముఖులంతా కూడా స్పందించటం జరిగింది. 46 ఏళ్ల వయసున్న ఒక జెంటిల్మ్యాన్ ఇంత త్వరగా మన నుంచి దూరమవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు.